వరంగల్ జిల్లా హనుమకొండలో 9 నెలల పాపపై అత్యాచారానికి పాల్పడ్డ మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో వివిధ యువజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జహీరాబాద్ పట్టణంలోని R&B అతిథి గృహం నుండి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ పట్టణంలోని జాతీయ రహదారి మీదుగా ప్రధాన రహదారుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా నిందితుల్ని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ ర్యాలీ పట్టణంలోని సుభాష్ గంజ్ రోడ్డు వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుంది. అనంతరం అంబేద్కర్ విగ్రహం ముందు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సమాజ సేవకులు, వివిధ యువజన సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. హనుమకొండలో జరిగినటువంటి దుర్ఘటనకు నిరసిస్తూ 9 నెలల పసిపిల్ల చిన్నారి పాపపై జరిగినటువంటి అఘాత్యానికి నిరసనగా మన జైరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ యువజన సంఘాలు, వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థుల విద్యార్థినుల చేత ఒక నిరసన శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని వారి యొక్క నిరసనను సమాజానికి తెలియజేశారు. అదేవిధంగా ఇలాంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు అమ్మాయిలపై రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. మా తరఫున, జైరాబాద్లో ఉన్నటువంటి యువజన సంఘాల తరఫున, విద్యార్థి సంఘాల తరఫున ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరదలుచుకున్నాము. మీకు నిజంగా కరెక్ట్గా జస్టిస్ చేయాలని ఉంటే, ఎవడైతే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడుతున్నారో ఆ మనిషి ఎవరైనా సరే, ఏ ప్రాంతంలో అయినా సరే, దానికి నటి చౌరస్తా మీద ఉన్నంత వరకు ఆ పాప కానీ ఆడపిల్లలపై అత్యాచారాలు ఆగమని మేము అనుకుంటున్నాము. ఇంకా యాక్షన్ తీసుకోకపోతే ఎలా? ఇంత చిన్న పాప మీద అత్యాచారం అంటే ఎలా ఉంటది? అసలు గర్ల్స్ కి ప్రొటెక్షన్ లేదు, ఫ్రీడమ్ లేదు. ప్రొటెక్షన్ ఫ్రీడమ్ అన్న పేరులో కాదు, మాటల్లో కాదు, చేసే పనుల్లో ఉండాలి. ఇప్పటికైనా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరు యాక్షన్ తీసుకోవడం లేదు. ఇలాంటి విషయాలపై తొందరగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నా, యూత్ అందరం కోరుకుంటున్నాం. ఇలానే జరుగుతూ పోతే మా పిల్లలు అనాథలు అయిపోతారు. గర్ల్స్ కి అసలు ఫ్రీడమ్ ఉంది అంటున్నారు, అన్నిట్లో ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అంటున్నారు. ఇలాంటివి జరిగితే మాకున్న రెస్పాన్సిబిలిటీస్ ఎక్కడ? మా పేరెంట్స్ మమ్మల్ని బయటికి పంపించడానికి కూడా భయపడతారు. సో ఎవరైనా ఉండని ప్లీజ్ ఇలాంటివి జరగకుండా చూసుకోండి. ఇలాంటివి ఇంతకుముందు చాలా జరిగాయి, కానీ ఇప్పటివరకు ఎవరు యాక్షన్ తీసుకోలేరు. కనీసం ఇప్పటికైనా యాక్షన్ తీసుకుంటారని కోరుతున్నాము. అసలు ఇలా చేయాలని వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో అర్థం కాదు, కానీ ప్లీజ్ ఈసారైనా యాక్షన్ తీసుకోండి. లేకపోతే ఇలాంటివి చాలా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కనీసం ఇప్పటికైనా యాక్షన్స్ తీసుకుంటే అందరికీ ప్రొటెక్షన్ ఉంటుంది గర్ల్స్ కి. లేకపోతే ఇప్పటివరకు ఫ్రీడమ్ అన్నారు, కానీ పొద్దున పూట అందరు నడవడానికి చాలా భయపడుతున్నారు. ఇంకా ఫ్రీడమ్ ఎక్కడ ఉంచుంది గర్ల్స్ కి? అందరూ ఫ్రీడమ్ అనుకుంటే సరిపోదు, కానీ ఫ్రీడమ్ తెల్లారి పూట నడిస్తే కూడా ఫ్రీడమ్ ఉండాలి. అందరికీ ఫ్రీడమ్ కావాలి.